नमस्कार फ्रेंड्स मन स्केल्स गुरिंची मात्लाडुकोबोतुन्नाम ई पेज चाला इंपॉर्टेंट वीलैते स्क्रीन शॉट तीसुकोंडि अयिते स्केल अंटे एंटंटे कोन्निसार्लु मनं ड्राइंग नि याज इट इज गा ड्राइंग शीट लो गीयडानिकि वीलु कादु दानि साइज एक्कुव उंडोच्चु कोन्निसार्लु तक्कुव उंडोच्चु अंदुके स्केल अने दानि मनं वाडतां फुल स्केल फुल साइज स्केल अंटे एंटंटे याक्चुअल ड्राइंग लो उन्न साइज नि मनं ड्रा याक्चुअल साइज नि कनुक ड्रा चेयगलिगिते दानि फुल स्केल अंटाम रिड्यूस्ड स्केल अंटे एंटंटे फर् एग्जांपल बिल्डिंग्स कंस्ट्रक्षन्स ब्रिड्जेस कोई पेद पेद मिशनरीस वाट मन डायरेक्ट शीट पैन गीय इबंधी काबटे अदोवे 10 meters उठाए कम 10 mm की कन्वर्टी रिड्यूस्टे दिन रिड्यूस्ड स्केल కొన్ని ఎన్లార్జ్ స్కేల్స్ ఉంటాయి ఎన్లార్జ్ స్కేల్స్ అంటే ఏంటంటే కొన్ని చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి మన వాచ్ గడియారంలలో కానీ లేదంటే ఏదైనా మిషనరీలో కానీ చిన్నవి ఉంటాయి అది మనం చూడడానికి ఇబ్బంది అవుతుంది అట్లాంటి డయాగ్రామ్ గీయాలంటే చాలా కష్టం వాటిని ఎన్లార్జ్ చేస్తాం 1 mm ఉంటే కనుక దాన్ని 1 cm తీసుకుంటాం అట్లా ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎన్లార్జ్డ్ స్కేల్స్ అని అంటారు సో ఫ్రెండ్స్ ఇది స్కేల్ మన ఇంపార్టెన్స్ బహుశా మీరు 7th class, 8th class, 9th class, 10th classలలో గ్రాఫ్ని గీసి ఉండొచ్చు 1 unit = 1 cm అని అట్లా తీసుకున్నారు కదా 1 cm = 1 unit అని అంటే దాని అర్థం ఏంటంటే స్కేల్ తీసుకున్నట్టు అన్నట్టు మనం అది ఒకవేళ కిలోమీటర్ అయినా కూడా 1 cm = 1 km నేను తీసుకున్నాను సార్ అని చెప్పడం అన్నట్టు సో ఇక్కడ మెయిన్గా మనం స్కేల్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి ఇది చాలా సింపుల్ టాపిక్ మెయిన్గా ఈ 3 ఉంటే చాలు 4th చాలా ఈజీ ఈ 3 ఎలిమెంట్స్ ఉంటే సరిపోతుంది ఈ 3 ఎలిమెంట్స్ వెళ్ళడానికన్నా ముందు స్కేల్ ఫ్యాక్టర్ అని అంటారు లేదంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు ఈ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఆర్ స్కేల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఆర్ స్కేల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ ఎ లైన్ ఇన్ ద డ్రాయింగ్ డివైడెడ్ బై యాక్చువల్ లెంత్ డ్రాయింగ్లో లెంత్ 1 mm ఉండొచ్చు కానీ యాక్చువల్ లెంత్ 1 km ఉండొచ్చు 1 meter ఉండొచ్చు కాబట్టి లెంత్ ఆఫ్ ఎ లైన్ ఇన్ డ్రాయింగ్ డివైడెడ్ బై యాక్చువల్ లెంత్ అవి రెండు సేమ్ యూనిట్స్లో ఉండేటట్టుగా మనం వేసుకుంటే కనుక మనకు ఆర్ఎఫ్ అనేది వస్తుంది చాలాసార్లు ఆర్ఎఫ్ని క్వశ్చన్లోనే ఇస్తారు ఒకవేళ ఇవ్వకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు మనం లెంత్ ఆఫ్ ద లైన్ ఇన్ ద డ్రాయింగ్ డివైడెడ్ బై యాక్చువల్ లెంత్ వేస్తే సరిపోతే కావాల్సిన ఇన్పుట్స్ వాళ్ళు ఇస్తారు ఇంకా ఇంకొకటి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఇది కొన్నిసార్లు ఇంపార్టెంట్ కానీ ఇది అయితే చాలాసార్లు ఇంపార్టెంట్ ఈ కన్వర్షన్స్ మనకు తెలిసి ఉండాలి 10 mm అంటే 10 mm = 1 cm 10 cm = 1 decimeter 10 decimeters = 1 meter 10 meters = 1 decameter 10 decameters = 1 hectometer 10 hectometers = 1 km సో ఇది మెట్రిక్ సిస్టమ్ బ్రిటిష్ సిస్టంలో అయితే 12 inches 1 foot అంటాం 3 feet 1 yard అంటాం 220 yards 1 furlong అంటాం 8 furlongs 1 mile అంటాం ఇది ఇటు నుంచి ఇటు కన్వర్షన్ 1 inch సెంటీమీటర్కి కన్వర్ట్ చేస్తే 2.54 cm వస్తుంది 1 mile కిలోమీటర్స్కి కన్వర్ట్ చేస్తే 1.609 km వస్తుంది సో ఇది ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకోమనే చెప్తాను మీకు సజెషన్ ఈ పలానా పేజ్ ఓకే రైట్ ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ స్కేల్ కన్స్ట్రక్టింగ్ ఎ స్కేల్ ఒక స్కేల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు మెయిన్గా ఏమేమి ఉండాలి అంటే ఆర్ఎఫ్ అనేది ఉండాలి రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి ఒకవేళ అది క్వశ్చన్లో ఇవ్వకపోతే మనమే ఫైండ్అవుట్ చేయాలి లెంత్ ఆఫ్ ఎ లైన్ ఇన్ ద డ్రాయింగ్ డివైడెడ్ బై యాక్చువల్ లెంత్ వేసి ఆర్ఎఫ్ అనేదాన్ని ఫైండ్అవుట్ చేయాలి తద్వారా మనకి ఎల్ఓఎస్ అనేది వస్తుంది అంటే అది లెంత్ ఆఫ్ ద స్కేల్ అనేది రావాలి లెంత్ ఆఫ్ ద స్కేల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్ ఒక క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు మీకు ఇవన్నీ ఈజీగా అర్థమవుతుంది ఆహా ఇది ఆర్ఎఫ్ ఇది లెంత్ ఆఫ్ స్కేల్ అని ఓకే ఇది లెంత్ ఆఫ్ స్కేల్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం లెంత్ డిస్టెన్స్ విచ్ కెన్ బి మెషర్డ్ సో లెంత్ ఆఫ్ స్కేల్ వచ్చినాక దానిపైన మ్యాక్సిమం మనం ఎంత లెంత్ని మెషర్ చేయొచ్చు రెండోది అది ఇంకా మూడోది మనం ఎంత మెషర్ చేయాలి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 5 kilometers మెషర్ చేయమన్నట్టు ఒక స్కేల్ గీయండి అని అన్నారనుకోండి దాంట్లో 3.5 kilometers సరిపోతుంది వాళ్ళకి మెషర్ చేయండి అని అంటారు మొత్తం 5 kilometers మెజర్ చేసేటట్టు ఉండాలి ఆ స్కేలు కానీ దానిపైన నాకు 3.5 చూపించండి అని అడుగుతాడు క్వశ్చన్లో తర్వాత ప్రైమరీ యూనిట్స్ ఇట్స్ సబ్ యూనిట్స్ టు బి రిప్రజెంటెడ్ సో ఇదండి మన స్కేల్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఒక క్వశ్చన్ చూద్దాం చాలా సింపుల్ అనిపిస్తుంది దీంట్లో మనకు రెండే ఇంపార్టెంట్ స్కేల్స్ ఉన్నాయి ప్లెయిన్ స్కేల్ డయాగోనల్ స్కేల్ ప్లెయిన్ స్కేల్లో ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం సో స్టూడెంట్స్ ఇది ప్లెయిన్ స్కేల్ యొక్క చిన్న ఇంట్రొడక్షన్ ప్లెయిన్ స్కేల్ కన్సిస్ట్ ఆఫ్ ఎ లైన్ సూటబుల్లీ డివైడెడ్ ఇన్ టు డిజైర్డ్ ఈక్వల్ పార్ట్స్ ప్రైమరీ డివిజన్స్ అంటే ఫస్ట్ మనకి ఎల్ఓఎస్ వస్తుంది కదా ఎల్ఓఎస్ అంటే లెంత్ ఆఫ్ ద స్కేల్ వస్తుంది కదా దాన్ని ప్రైమరీ డివిజన్స్కి డివైడ్ చేస్తాం
First part of the primary division is divided into smaller units as the secondary divisions. For example, 10 decimeters ni manan divide chesthe first decimeter unda chusira adi 10 centimeters ni represent chestadu annattu. Subunits of the primary units, these are subunits of primary units. Okay, ippudu oka plane scale example cheptanu. Same deen laagane untayi, inte simple ga untayi, migitha meer easy ga practice chesukovachu, my dear friends and students. Construct a scale of 1:8. అంటే ఇది వరకు మనం చూసాం కదా ఏమేమి కావాలి, ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లేదంటే ఎల్ఓఎస్ రావాలి, మ్యాక్సిమం లెంత్ మినిమం లెంత్ చూద్దాం. సో ఆర్ఎఫ్ ఇచ్చాడు కదా ఎంత, 1:8. సో దీని నుంచి ఎల్ఓఎస్ వస్తుంది ఈజీగా, రైట్. ఓకే, మ్యాక్సిమం లెంత్ ఎంత, 1 మీటర్ చూపించాలి, 1 మీటర్ గీయాలి. తర్వాత దాంట్లో చూపించాల్సింది ఎంత, మినిమం లెంత్ ఎంత చూపించాలి మనం, 7.6 డెసిమీటర్ చూపించాలి, అంతే. ఇది క్వశ్చన్. సో క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఒక స్కేల్ని గీయాలి, ఒక స్కేల్ని కన్స్ట్రక్ట్ చేయాలి మనం. ఆ స్కేల్ ఎట్లా ఉండాలంటే మ్యాక్సిమం 1 మీటర్ని మెషర్ చేసేటట్టు ఉండాలి. ఓకే, 1 మీటర్ స్కేల్ని మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం అన్నట్టు. ఈ 1 మీటర్ స్కేల్ని తయారు చేసి దానిపైన 7.6 డెసిమీటర్ని మనం కొలిచి చూపించాలి, అంతే. దానికి వాడు ఇచ్చింది ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1:8. ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1:8 అంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్ లెంత్ 8 ఉంటే మనం స్కేల్ పైన ఒకటే తీసుకుంటున్నామని. లెంత్ ఆఫ్ ద డ్రాయింగ్, ఓకే, లెంత్ డ్రాయింగ్లో ఉన్న లెంత్ డివైడెడ్ బై యాక్చువల్ లెంత్ కదా. సో అది ఇప్పుడు ఎల్ఓఎస్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎల్ఓఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమమ్ లెంత్ టు బి మెషర్డ్. సో ఆర్ఎఫ్ 1/8, మ్యాక్సిమమ్ లెంత్ ఎంత, మనకి మ్యాక్సిమం లెంత్ 1 మీటరు. ఈ 1 మీటర్ని మనం ఎంఎంలోకి కన్వర్ట్ చేస్తే 1000 mm. ఏది మనం ఇది వరకు చూసిన ఇది ఉంది చూసిరా, ఇది ఇంకో ఇది అందుకే యూజ్ అవుతుంది. ఓకే, ఇంకో 1 మీటరు 10 mm ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1000 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనకి ఫైనల్గా 125 mm అన్నది వచ్చింది. ఎల్ఓఎస్ ఈజ్ ఈక్వల్ టు అంటే లెంత్ ఆఫ్ ద స్కేల్ 125 mm. సో 125 mm తో ఒక లైన్ అయితే డ్రా చేద్దాం ఫస్ట్. ఇక్కడ గీస్తా. ఓకే, సో ఇది మాత్రమే కాకుండా నేను ఏం చేస్తున్నానంటే 1 సెంటీమీటరో 2 సెంటీమీటరో మనం కొంచెం ఇట్లా బాక్స్ లాగా తీసుకుందాం. ఓకే, సో ఇది మన ఎల్ఓఎస్ లెంత్ ఆఫ్ ద స్కేల్. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రైమరీ యూనిట్స్ సబ్ యూనిట్స్ అని అనుకున్నాం కదా. ఓకే, ప్రైమరీ యూనిట్స్ సబ్ యూనిట్స్ అని అనుకున్నాం కదా, ఫోర్త్ పాయింట్. అవి డివైడ్ చేయాలి. ఎట్లా డివైడ్ చేయాలంటే ఇప్పుడు ఈ ఎల్ఓఎస్ని డివైడ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక డివిజను మనం అంటే ఎన్ని డివిజన్స్ చేస్తామంటే ఒక డివిజను మళ్ళీ ఈ ఫస్ట్ డివిజన్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ డివిజన్ ఉంటుంది కదా, దీన్ని సబ్ డివిజన్కి చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉండేటట్టుగా డివైడ్ చేయాలి. నేను చెప్తాను చూడండి, ఇప్పుడు దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. 125 mm ని 10 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. చూడండి, ఇది మీకు తెలిసిన పద్ధతి. ఓకే, ఇట్లా ఒక పెద్ద లైన్ తీసుకుంటాం. ఈ లైన్ని 10 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. లైన్ డివిజన్ ఇది. లాస్ట్ పార్ట్ ని దీనికి జాయిన్ చేస్తాం. ఇక ప్రతిసారి దీనికి ప్యారలల్గా ఒక స్కేల్ని ఇట్లా ఫిక్స్ చేసి ఇట్లా ప్యారల లైన్స్ డ్రా చేస్తాం. ఆటోమేటికల్లీ అవి 10 పార్ట్స్ డివైడ్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇట్లా
టెన్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాం. టెన్ ఈక్వల్ పార్ట్స్గా ఎందుకు డివైడ్ చేసినామంటే, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఇది ఇది ఫస్ట్ పార్ట్ మళ్ళీ సబ్ డివిజన్స్ అయితే, ఈ ఫస్ట్ పార్ట్ అనేది మళ్ళీ సబ్ డివిజన్స్ అయితే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రైమరీ డివిజన్స్ విల్ బీ అగైన్ డివైడెడ్ ఇన్ టు సబ్ యూనిట్స్. ఈ సబ్ యూనిట్స్ ఏంటంటే ఇవన్నీ డెసిమీటర్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రాయాలి డెసిమీటర్స్ అని రాయాలి క్లియర్గా. తర్వాత గుర్తుపెట్టుకోండి, జీరో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇది వదిలేసేయాలి. ఎందుకో చెప్తా, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇది 10. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ చాలా ఈజీ. ఇది ఎల్ఓఎస్ని ఫైండ్ అవుట్ చేయడం, ఆ ఎల్ఓఎస్తోని ఇట్లా లైన్ ఇది స్కేల్ డ్రా చేయడం, ఇది కూడా ఎందుకు సార్ ఇట్లా ఒక 1 సెంటీమీటర్ కూడా ఎందుకు తీసుకున్నామంటే స్కేల్ చూపించడానికి అంతే, మార్క్స్ చేయాలంటే ఇది కనిపించాలి కదా, అందుకే. లేకపోతే ఒక్క లైన్తోనన్నా గీయచ్చు కానీ అది ఆన్సర్లకు కనిపించదు కాబట్టి ఇది గీస్తాం అంతే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇట్లా కూడా తీసుకున్నాక ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఈ జీరోతో స్టార్ట్ చేసినాం కదా, ఇవన్నీ 9 పార్ట్స్, ఇది 10th పార్ట్ అమ్మ. సో దీన్ని మళ్ళీ 10 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇది డెసిమీటర్స్ అవుతుంది, మళ్ళా ఈ దీంట్లో 10 ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు 1 పార్ట్ 1 సెంటీమీటర్ అవుతుంది, ఒక్క పార్ట్ 1 సెంటీమీటర్ అవుతుంది. ఎందుకంటే ఇంకో 7 డెసిమీటర్స్ మనం చూపించవచ్చు దీనిపైన, 7.6 ఉంది చూసిరా, ఈ 6 ఏంటి అంటే 6 సెంటీమీటర్స్ అండి. 7 డెసిమీటర్స్ ప్లస్ 6 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ చూపించాలి కాబట్టి ఇగో ఇక్కడ 6 సెంటీమీటర్స్ని మనం డివైడ్ చేస్తాం. ఇంకో డౌట్ కూడా రావచ్చు, సార్ నేను దీన్ని 9 ఈక్వల్ పార్ట్స్ చేస్తాను అని చెప్పి. దీన్ని 9 ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు ఒక్క పార్ట్ 1 డెసిమీటర్ ఉండదు, 1 డెసిమీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది కదా, 1 డెసిమీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది. మీరు గమనించండి, ఇది 9 పార్ట్సే చేశారనుకోండి, 9 పార్ట్స్ చేస్తే 1 డివిజను 1 డెసిమీటర్ ఉండదు, 1 డెసిమీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది. అప్పుడు దీన్ని 10 సెంటీమీటర్స్గా డివైడ్ చేయలేము కదా, 1 డెసిమీటరే 10 సెంటీమీటర్స్ కదా. కాబట్టి 1 డివిజన్ మనకి ఎట్లా రావాలంటే, సబ్ డివిజన్ని మంచిగా కంఫర్టబుల్గా చేసుకునే విధంగా ఈ డివిజన్స్ అనేటివి చేయాలి. ఓకే ఫైన్, నా దీన్ని కూడా నేను సబ్ డివిజన్స్గా చేస్తాను. ఇలా మామూలుగా సబ్ డివిజన్స్గా చేశాను కానీ స్కేల్తో చేయాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ 10. మీకు అర్థమైందా, ఇక్కడ 0 పెట్టి 1, 2, 3, 4 లిటేసాం, ఇక్కడ 0 పెట్టి 1, 2, 3, 4 లిటేస్తున్నాం. ఓకే, ఇక్కడ రాయాలి క్లియర్గా, ఇది సెంటీమీటర్స్ సార్ అని. ఓకే, ఇది సెంటీమీటర్స్, ఇవి డెసిమీటర్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఆల్మోస్ట్ అయిపోయింది ఆన్సర్. సో ఇప్పుడు ఏం చేయాలంటే, 7 దగ్గర నుంచి ఒక లైన్ పైకి డ్రా చేస్తాం, 7 దగ్గర నుంచి ఒక లైన్ పైకి డ్రా చేసి, 0 దగ్గర నుంచి ఒక లైన్ పైకి డ్రా చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటమ్మా, దీని మీనింగ్ ఏంది, సార్ ఇది 7 డెసిమీటర్స్ సార్ అని చెప్తారు. కానీ మనకు కావాల్సింది 7 డెసిమీటర్స్ కాదు కదా, 7.6 కదా, కాబట్టి ఇక్కడ కాపోద్దు కదా. ఇగో ఇక్కడ నుంచి 0, 1, 2, 3, 4, 5, 6 అనేది ఒకటి వస్తుంది కదా, అక్కడ నుంచి ఒక లైన్ గీసి, సో ఇక్కడ మనం ఇది పెట్టాలి రైటా, ఇది 7.6 డెసిమీటర్స్ లైన్ లెంగ్త్. మొత్తం ఇది మొత్తం ఎంత సూచిస్తుంది, 1 మీటర్ని సూచిస్తుంది ఈ మొత్తం లైన్, ఈ మొత్తం స్కేల్ 1 మీటర్ని సూచిస్తే మనం దాంట్లో 7.6 డెసిమీటర్స్ని లోపు సూచించేటట్టుగా ఒక మెజర్మెంట్ ఇచ్చాం. ఇది స్కేల్ ఎట్లా గీయాలంటే ఇట్లా గీయాలి, అంటే మనం యూనిట్స్ని డివైడ్ చేసేటప్పుడు కూడా లెంగ్త్ ఆఫ్ ద స్కేల్ని డివైడ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ వచ్చిన ఫస్ట్ ప్రైమరీ యూనిట్ సబ్ యూనిట్స్గా డివైడ్ అయ్యేటట్టుగా వీటిని డివైడ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు, ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ, మీ ఎస్ఎస్ఆర్ కృష్ణ.